సుమంత్ వరుసగా రెండు మూడు ఫ్లాప్లు అప్పటికే చూసి ఉన్నాడు. మరి అతన్ని హీరోగా మళ్ళీ నేను తీసుకోవాలని డౌట్ ఎక్కడ రాలేదు మీకు అనిపించలేదా? సో అదేం లేదు, డౌట్ రావటం ఏముంది, కానీ మనకి ఛాలెంజ్ కదా, తీసుకోవచ్చు కదా. ఒకవేళ మనం సక్సెస్ చేయగలిగితే సరిపోతుంది, సబ్జెక్ట్ మంచిది, ఆ పిల్లడు బాగానే ఉంటాడు, పిల్లడు బాగుంటాడు, ఫ్యామిలీ ఉంది. ఫ్లాపులు నాగార్జున కూడా 10 ఫ్లాపుల తర్వాత సూపర్ స్టార్ అయ్యాడు, అట్లా కూడా అవ్వచ్చు కదా. ఏముంది, ట్రై చేస్తే తప్పు లేదని ట్రై చేశాను నేను. ఛాలెంజ్ కింద తీసుకుని చేసాం ఆ సినిమా కూడా. బాగా మంచి సినిమా, బాగా మంచి కథ కూడా. అది నాకు రీమేకులు అద్భుతమైన కథలు చెప్పాలంటే రామచిలకమ్మ ఒక బెస్ట్ సబ్జెక్ట్. ఇప్పటికి మళ్ళీ తీయొచ్చు, స్వర్ణముఖి మళ్ళీ తీయొచ్చు, అది అద్భుతమైన సబ్జెక్టు. ఊర్మిళ మూడు మంచి సినిమాలు, మూడు వాళ్ళ నాకు ఈ జీవితంలో వేటగాడు మంచి సినిమా ఆడపోయిన నేను పెద్ద పట్టించుకోను, కానీ ఈ మూడు సినిమాలు మాత్రం నాకు బాగా నచ్చిన సినిమాలు. ఓకే, అంటే మంచి సబ్జెక్టు అండ్ నాకు తెలిసినంతవరకు నేను బాగానే తీశాను. బట్ వాళ్ళ మూడు సినిమాలు ఆడవు, రకరకాల సమస్యలు అయ్యాయి. యాక్చువల్లీ ఎంత బాగుందో సబ్జెక్టు, లవ్ సబ్జెక్టు వల్ల ఫ్లాప్ ఉంది అనుకోవచ్చా? లేకపోతే ఏమో తెలియదు, ఏదో అది ఏం చేసామో తెలియదు. చేసాం అప్పుడు ఆ విషయంలో చేసాను, సబ్జెక్టు చేసాడు వంశీ, చేశాడు వంశీ. ఇప్పుడు చాలా పెద్ద ఇది కదా, డైరెక్టర్ కూడా చేశాడు మన జై జవాన్, డైరెక్ట్ చేశాడు వంశీ. దాంట్లో కథ యాక్షన్ రెండు ఒక్కంత వంశీ కథ మాటలు అవుతుందని. ఇప్పుడు ఏదైనా అంటే బాగానే ఉంది, బట్ ప్రాబ్లీ వాళ్ళందరూ తప్పు లేదు, నా తప్పే. డైరెక్టర్ దానికి నేను ఉండకూడదు, ఇంకెవరి నుండి మంచి సినిమా చేస్తుంది. మంచి పాయింట్ అది, అంటే పాయింట్గా మంచిది, బట్ దాన్ని హ్యాండిల్ చేసే సరైన డైరెక్టర్ని కాదు నేను, మిస్హ్యాండిల్ చేశాను. నిజంగా చెప్పాలంటే సినిమాల్లో నేనుగా మిస్హ్యాండిల్ చేశాను అనుకునే సినిమా అది ఒకటి. ఓకే ఓకే, మిగిలిన సినిమాలన్నీ ఫ్లాప్ హిట్కి నేను బాధ్యత పెద్దగా తీసుకుంటాం, ఊరికి నన్ను ఎత్తినేసుకుంటాను, కానీ ఎందుకు ఆడలేదో నాకు నిజంగా ఇప్పటికీ తెలియదు. బట్ ఈ సినిమా మాత్రం నా మిస్హ్యాండిలింగ్ మళ్ళా ఆడలేదు. ఓకే, అంత మట్టుకు నేను ఓకే ఓకే ఒప్పుకోవాలి. సింధు తులానీతో అంతకుముందు క్యారెక్టర్స్ అంటే ఒక లీడ్ రోల్ అంటే మీ పోతే పోని మీరు అది చేసింది ఆ టైంకి, అది కూడా నంది అవార్డ్స్ వచ్చే మంచి పేరు వచ్చింది పోతే పోనీకి. సమ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్గా చేశారు కదా సార్ మీరు? అది ఏం లేదు, యాక్చువల్గా ఏంటంటే నేనే ప్రొడ్యూసరు, ఫ్రెండ్స్ డబ్బులు అయ్యి అన్నీ. ఓకే, అన్నీ మొత్తం ఫ్రెండ్స్ ఎవరు పెట్టారు, మన కొంచెం నేను పెట్టాను, మిగతా ఫ్రెండ్స్ పెట్టారు. చాలా తక్కువ డబ్బులు తీద్దాం, ఇట్లా అవార్డు కోసం తీద్దామని తీసాము. అండ్ అనుకున్నట్టు అవార్డు వచ్చింది, కానీ రివార్డ్స్ కూడా వస్తాయి అనుకున్నాను, రాలేదు. సో బట్ ఫస్ట్ ఈఎంఐని అనుకున్నారు సార్ మీరు సింధితులనేనా? ముందేం అనుకోలేదు, బట్ అప్పటికి ఆ సినిమా ఒక్కడే ఏదో సినిమా వచ్చింది, హిట్ అయింది. అయితే తర్వాత మన కళ్యాణ్ రామ్తో సినిమా చేసింది కదా, పెద్ద హిట్ అది. ఆయమే మెయిన్ క్యారెక్టర్, అతనొక్కడే. సో అది చూసి నచ్చిందని పెట్టుకున్నాను. ప్రతిఘటన లాంటి ఒక మంచి టైటిల్ని మీరు అంటే ఏమంటారు, అప్పుడు కొన్ని విమర్శలు వచ్చినట్టున్నాయి, మంచి టైటిల్ని మీరు పాడు చేశారనో లేకపోతే అట్లాంటి విమర్శలు ఏమన్నా ఎదురైనా? నాకైతే చెప్పలేదు, అది ముందు నానే గొప్ప అని ఉంటారు, ఫ్లాప్ అయ్యాక చెడగొట్టాను అని ఉంటారు, అది వేరే సంగతి. ఏమన్నా ఉంటారు దాంట్లో బల్లి దొబ్బేసాడు అనుకుని ఉంటారు, తర్వాత అయ్యో ఈ చెడగొట్టాడు అంటారు. ఇవన్నీ హిట్ అయ్యి ఉంటే దాని అబ్బా ఎంత తెలివితే అట్లా అంటారు, టైటిల్ మాలని ఆడింది అనేవారు. ఇవన్నీ పెద్ద పట్టించుకోకర్లేదు మనం. డైరెక్టర్గా ఇప్పటి వరకు చూసాము సార్, మీరు ఫస్ట్ విలన్గా మీ క్యారెక్టర్ చూస్తేనే భయం వేసే విధంగా విలన్ క్యారెక్టర్ చేశారు మీరు ఆ టైంలో. మీ పిల్లలు కూడా భయపడ్డారు ఇంట్లో కూడా, అలాంటి క్యారెక్టర్ చేశారు. తర్వాత వన్స్ అది పేరు వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో చాలా అవకాశాలు వస్తాయి. నాకు రాలేదు అసలు, ఆ సినిమా తర్వాత రాలేదా? నాకు ఉంటే ఆలోచించేవాడిని తెలియదు, కానీ చాలా మంచి క్యారెక్టర్ మీ మీది. నాకు ఇంట్రెస్ట్ లేదు అసలు, బట్ ఎవరు నన్ను అడగల, నిజంగా చెప్పాలంటే ఎవరు అడగలేదు. ఆ సినిమా తర్వాత చాలా రోజుల తర్వాత మీరు ఇది చేసింది, అది ఈ రోజుల్లో మధ్యలో గెస్ట్ అపీరెన్స్ రోజుల్లో సినిమా చేయలేదు. గెస్ట్ అపీరెన్స్ కూడా కాదు, నా క్యారెక్టర్ నేను అన్నారని చెప్పి చేశాను. అదే లేదు, తర్వాత 20 ఏళ్ళకి 30 ఏళ్ళకి చేశాం. మధ్యలో ఎక్కడ మీరు కనిపించలేరు అసలు, ఆలోచన కానీ ఆ ఇంట్రెస్ట్ కానీ లేదు? కృష్ణ గారి అభిమానులు మీ ఆఫీస్ మీద అటాక్ చేయడంతో మీరు
ఆల్మోస్ట్ 1 ఇయర్ పాటు వాళ్ళు జైల్లో ఉండాల్సి వచ్చింది. కృష్ణ గారి నుంచి ప్రెషర్ కానీ, వాళ్ళని అసలు అట్లీస్ట్ ఇమీడియట్గా రిలీజ్ చేయమని మిమ్మల్ని అడగటం కానీ, మధ్యవర్తులు రావటం కానీ, 1 ఇయర్ తర్వాత ఆయన పిలిపించి అడిగారు. వెంటనే అప్పటి వరకు గ్యాప్, అంత గ్యాప్ ఎందుకు వచ్చింది 1 ఇయర్ వరకు కూడా మీ దగ్గరికి ఏ విధమైన కాల్ రాపడానికి? వాళ్ళు ఇడిపించుకోవచ్చు అనుకున్నారేమో మనకేం తెలుసు. అచ్చా, వాళ్ళు ప్రయత్నం అయితే చేసి ఉంటారు, మనకు తెలియదు కదా. మన నాకు విషయం తెలియదు. మన కేసు విత్డ్రా చేసుకుంటే అవుతుందని ఉంటారు, అందుకని విత్డ్రా చేసుకోమంటే మన అడిగితే అది చేసి ఉంటాం. ఏం విషయం కరెక్ట్ డీటెయిల్స్ నాకు తెలియదు. అప్పటిదాకా అడగలేదు, అప్పుడు అడిగారు, మనం విత్డ్రా చేసుకున్నాం, అంత సింపుల్. ఎందుకు చేయలేదు అనేది నాకు ఐడియా లేదు. ఆ టైంలో మీ మీద ప్రెషర్ ఎలా ఉండే సార్? మీ సినిమాలకు సంబంధించి ఆల్రెడీ మీరు రన్నింగ్లో ఉన్నారు అప్పుడు. ఏం ప్రెషర్? మామూలు మన పని మనం చేసుకున్నాం, ఆడ పని ఆడు చేసుకున్నాం. ఎక్కడ అబ్జెక్షన్ కానీ, ఎందుకు భరద్వాజని పెట్టుకున్నారని ఇంకొకటి కానీ అలాంటిది ఏం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఒక సీనియర్. అసలేం లేదు, ఇప్పుడు 20 ఏం జరగలేదు. అంటే మీకు ఏమవుతుందంటే ఇవన్నీ ఎవరిలో ఏం చెప్పక్కర్ల. ఊరికే అనవసరంగా మనం పుకార్లు పుట్టిస్తాం. ఇప్పుడు ఏదో అయిపోతే పలానా కృష్ణ గారు చేసి ఉంటాడు, లేదా పలానా హీరో చేసి ఉంటాడు అని మనం అనుకోవటమే కానీ, నిజం చెప్పాలంటే ఇటువంటి జరిగినాక జనం భయపడతారు మన దగ్గరికి రావటానికి. అవును, నిజం. ఒక రకంగా మన స్వయంకృతాపరాధం మనం చేసుకుంటాం. ఇటువంటి గొడవలేం జరగకపోతే నేను ఇంకెక్కువ సినిమాలు చేసేవాడిని. మీరు చెప్పారే, సెకండ్ సైడ్ ఆఫ్ మై కెరియర్ నేను కాంప్రమైజ్ అయ్యాను చాలా చెప్పాను నేను. అవును, నేను కాంప్రమైజ్ అవుతానని ఎవరు నమ్మరు. ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్పినా కూడా నేను వాళ్ళు ఒప్పుకోరు. ఇప్పటికీ నేను ఇట్లా మొండిగానే ఉంటాను అనుకుంటారు చాలామంది. అవును, అదే అనిపిస్తుంది. అవును, ఎగ్జాక్ట్లీ మొండిగా ఉంటాను, నా దగ్గరికి రారు చాలామంది. నేను ఇట్లా కూడా చేశాను అనే చాలా తక్కువ మందికి తెలుసు, నమ్ముతారు, నమ్మరు, తెలియదు చాలామందికి. మనకి ఎంతసేపు మనకి ఇండస్ట్రీలో సక్సెస్ వచ్చినప్పుడు అన్నీ కొట్టుకుపోతాయి, సక్సెస్ లేనప్పుడు మన బ్యాడ్ని గురించి ఎక్కువ చెప్తూ ఉంటారు, మంచిని గురించి తక్కువ చెప్తారు. అంతే తప్ప నాకు తెలిసి నా విషయంలోనే కాదు, ఎవరి విషయంలోనూ కూడా ఎవరు ఇంకోళ్ళ జీవితాన్ని నాశనం చేయడానికి ట్రై చేయరు. చేయలేరు కూడా, చేయలేరు కూడా, ఇంపాసిబుల్. ఒకడు రేపు మీరు సూపర్ స్టార్ అయిపోతారు, మెగాస్టార్ అయిపోతారు, అయితే అయిపోవచ్చు. నేను ఆపుదామనుకుంటే నా వల్ల కాదు, కాదు దేవుడి వల్ల కూడా కాదు. మీకు ఆ టైం కలిసి వచ్చినప్పుడు అదే. సో ఎవరికి ఏది రాసి ఉందో, ఎవరికి ఏది జరగాలో జరిగి తీరుతుంది, వాళ్ళ తలరాతి అంతే. అందుకని ఎవడో వీడు ఆపేశాడు, వాడు ఆపాడు, ఎవరు ఆపరు, ఊరికే మనం అనుకుంటూ ఉంటాం అంతే. మీలో కాంప్రమైజ్ ఫస్ట్ టైం నేనే ఉన్నాను. నేను నాకు కూడా షాకింగ్ సార్ నిజంగా. మీలో ఆ యాంగిల్ ఉందా అనిపించింది నాకు. ఇంకోటి చెప్తా, నాగజ్యోతి సినిమాకి వాళ్ళు చెక్లు ఇచ్చారు నాకు, రెమ్యునరేషన్ రిలీజ్కి వచ్చి డబ్బులు ఇవ్వాలి. డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. వచ్చి సార్ డబ్బులు ఇవ్వం సార్, ఏదో తర్వాత ఇస్తాం సార్ అంటే, మా ఫాదర్ వచ్చి ఆ చెక్లు వాళ్ళకి ఇచ్చేసేయి, డబ్బులు ఏంటి ప్రొడ్యూసర్ కష్టాలు వస్తే డబ్బులు అడుగుతావు, నీకు బుద్ధి ఉందా లేదా, చెక్లు ఇచ్చి అని ఇప్పించి ఇంకోసారి డబ్బులు వాళ్ళని అడిగామంటే మర్యాద కొంటుందని చెప్పి ఇచ్చేసి ప్రొడ్యూసర్లు, మనం ప్రొడ్యూసర్లు ఎన్నో కష్టాలు పడి బయటకు వచ్చాం, దూరం వచ్చాం. ప్రొడ్యూసర్ కష్టంలో ఉంటే డబ్బులు ఏంటి నీకు అసలు బుద్ధి ఉందా లేదా అని చెప్పి తిట్టారు. ఓకే ఓకే. సో మనం ప్రొడ్యూసర్లను పడ్డాము, ఎన్నిసార్లు ఫుడ్ లేని పరిస్థితికి వచ్చాము, బైక్ వచ్చాము. ఇవాళ ఇండస్ట్రీయే మనం నిలబెట్టింది. నిలబెట్టిన ఇండస్ట్రీలో మళ్ళీ మన సాటి వాళ్ళని ఇబ్బంది పెడతాం అనేది ఎంతవరకు కరెక్ట్? ఓకే ఓకే, అదే. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఏంటి అనేది పక్కన పెట్టేస్తే వాళ్ళకి ఇబ్బంది వచ్చింది కదా ఇవాళ. రైట్. ఇబ్బంది వచ్చిన రోజు మనం సపోర్ట్ చేయాలి కదా. మనకి ఎవరిలో ఒకళ్ళు సపోర్ట్ చేస్తేనే కదా ఇన్ని రోజులు ఇన్ని ఇబ్బందులు అయినా కానీ మళ్ళీ నిలబడ్డారు. అవును, మనకి ఎవడు సపోర్ట్ చేయకుండా నేనే సాధించాను అంటే మన పిచ్చితనం అది. రైట్. డెఫినెట్గా దెర్ ఆర్ పీపుల్ హూ సపోర్టెడ్ మీ. రైట్. లేకపోతే 40 ఏళ్ళు 45 ఏళ్ళు జర్నీ నాకు ఉండదు. ఎగ్జాక్ట్. విత్ సో మెనీ ఫ్లాప్స్, సో మెనీ కష్టాలు. అవును. సో ఇట్లా ప్రతి వాడికి మనం ఎవడో ఒకటికి ఒకడు ఇంకోటి సపోర్ట్ చేస్తేనే ఉంటుంది ఇండస్ట్రీ. రైట్. చెయ్యాలి కూడా, అది దృష్టిలో పెట్టుకోవాలి అందరూ.